हाय फ्रेंड्स, वेलकम टू केशिका तेलुगु चैनल। अंदर एला फ्रेंड्स, अंदर की हैप्पी युगादि। अंदर फेस्टिवल एला जरुपुकुन्नारु एंटने कमेंट सेक्शन लो कमेंट चेयंडि। सो नेनैते चाला सिंपल गा चेसुकुन्नानु ईसारि फेस्टिवल। मामूलुगा अयिते अम्मवाल इंट्लो बट्टलु पेट्टि अला चेसुकुंटा उंटाम, कोंचेम ग्रांड गा उंडेदि। ఇక్కడైతే కొంచెం సింపుల్గా చేసుకునేసాను. మార్నింగ్ లేచి తల స్నానం చేసి, అంటే తలకు నూనె పెట్టుకొని తల స్నానం చేసుకొని తలంటుకొని స్నానం చేస్తే మంచిది అంటారు కదా, సో అలా చేసాము. నేను పెట్టుకున్నాను ఫస్ట్. తర్వాత మా వారికి మా పాపకి ఆముదము కొబ్బరి నూనెతో తలంటాను. తర్వాత స్నానం చేసిపించేసాను. వాళ్ళు కూడా స్నానం చేసేసారు. పాపకు నేను స్నానం చేయించాను. ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా దేవుడి ముందర, అంటే దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకునేసాను. ఇది కూడా చాలా రోజులైంది. పటాలు క్లీన్ చేసి, అంటే దేవుడికి బొట్లు పెట్టి, అంటే దేవుడికి బొట్లు పెడితే చూడడానికి కూడా చాలా అందంగా దిష్టి తగిలేలాగా ఉంటుంది కదా. సో నాకైతే చాలా ఇష్టము ఇలా చేయడము. సో ఇంకా అందుకని ఇంక ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటూ ఉన్నాను. మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారు ఫెస్టివల్కి, అంటే మీ సైడ్ ఎలా చేసుకుంటారు అనేది నాకు కమెంట్లో చెప్పండి. అంటే నేను రాయలసీమ అమ్మాయిని కాబట్టి నాకు ఎలా తెలుస్తుందో నేను అలా చేసుకున్నాను. తెలంగాణ సైడ్ అయితే ఎలా చేస్తారని కూడా నాకు తెలీదు. అంటే ఇంటి పక్కన వాళ్ళ నైబర్స్ వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగాను. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, అంటే సంక్రాంతికి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారంట, ఉగాదికి పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారంట అని వేరే నైబర్ అక్క చెప్పింది. అంతగా నాకు ఇక్కడ ఇటు సైడ్ అయితే నాకు అంతగా తెలియదు. మా ఓనర్ ఆంటీ వాళ్ళు అయితే బట్టలు పెట్టారంట, అడిగాను పెట్టామన్నారు. ఇంకా ఆంటీ కూడా మార్నింగే నాకు ఫస్ట్ ఆంటీ అదే ఉగాది పచ్చడి ఇచ్చింది, తర్వాత అది ప్రసాదం ఇచ్చింది. ఆంటీ నాకన్నా ముందుగానే ఫెస్టివల్ చేసేసారు. చేసేసి ఇంకా వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారు. తర్వాత నేను ఈ విధంగా ఇంకా గంధం పెట్టి తర్వాత కుంకుమ పెట్టాను, బొట్లు పెట్టుకున్నాను. ఎలా పెట్టుకున్నాను అనేది చెప్పండి. బాగా పెట్టుకున్నానా, ఇలానే పెట్టుకునేది అవునా కాదా చెప్పండి నాకు. ఇలా కాదు వేరేలా అంటే కూడా నేను మోడిఫై చేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చి మసాలా వడ వేసేస్తున్నాను. మసాలా వడ అంటే అది శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు శనగ బ్యాళ్ళు అంటారు. సో దాన్ని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకునేసి ఇంకా మిక్సీ పట్టుకునేసాను. పచ్చిమిర్చి, కొంచెం అల్లం, కొన్ని మిరియాలు వేసుకొని మిక్సీ పట్టుకునేసాను వాటర్ ఏం వేయకుండా. ఇంక ఇక్కడ ఓన్లీ ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ కొంచెం సోడా వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు. వేసుకొని ఇంకా బాగా మిక్స్ అంటే కొత్తిమీర కొంచెం వేసుకున్నాను. అంటే మీ దగ్గర పుదీనా కొత్తిమీర కరివేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నా దగ్గర ఓన్లీ కొత్తిమీర మాత్రమే ఉండింది. ఇంక ఇక్కడ ఆయిల్ వేసుకునేసాను డీప్ ఫ్రైకి. ఆయిల్ వేడే లోపల ఇంకా బ్యాటర్ బాగా మిక్స్ చేసుకునేస్తున్నాను. అంటే ఇక్కడ స్టవ్ దగ్గర అంతా గజిబిజిగా ఉందండి, ఏమనుకోకండి. ఏం కాదు, అది మాత్రం కామనే కదా, ఫెస్టివల్ అప్పుడు అంతా గజిబిజిగా ఉంటుంది. ఇక్కడ పని చేసుకుంటూ, అంటే ఒక సైడ్ రైస్ పెట్టాను, ఇంకా గారెలకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇంట్లో ఓన్లీ లేడీస్ ఒక్కరే ఉన్నారనికి పని ఎక్కువ ఉంటుంది కదా, మనకి అన్ని పనులు మనమే చేసుకుంటూ ఉండాలి. ఇంక ఇప్పుడు నేను సోడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. పాయసంలోకి కాంబినేషన్ చేశాను, పాయసము వడ చేశాను. ఇంక ఇక్కడ బాటిల్కి వాటర్ పోస్తున్నానండి. సమ్మర్ వచ్చిందంటే ఇంకా తప్పదు కదా ఈ పని, అంటే డబుల్ పని ఇంకా ఇక్కడ. ఇది అందరికీ కామనే కదా, కిచెన్లో ఉండే లేడీస్కి అందరికీ కామనే ఇది. ఇంకా కొన్ని వాటర్ తాగేసాను. ఇంకా బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా గారెలు బాగా మిక్స్ చేసుకోవాలి కదా, అంటే పిండి బాగా మిక్స్ చేసుకోవాలి కదా. ఇక్కడ చూసారా, ఇంక కొత్తిమీర వేసుకునేసాను, అంటే వాటర్ ఏం వేయలేదండి, బాగా నానింది, అంటే బ్యాళ్ళు బాగా నానాయి.
చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి రెసిపీ కూడా. ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ కాగిందా లేదా అని. కొంచెం వేసి ఫస్ట్ కవర్ తీసుకున్నాను. కవర్ మీద వేద్దామని మళ్ళీ ఎందుకులే కవర్ టైం వేస్ట్ అని చెప్పి ఇంకా నేనే చేతి మీద వేసుకునేస్తున్నాను. చేతి మీద కూడా చాలా బాగా వచ్చాయండి. ఒకటోటి మెల్లమెల్లిగా వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి గారెలు బాగా ఫ్రై అయిపోయినాయి. మళ్ళీ మాడిపోతే కూడా చాలా అంటే బాగుండదు తినడానికి. అందుకని ఇంకా ఫ్రై అయిపోయినాయి కదా అని చెప్పి ఇంకా హాట్ బాక్స్ తీసుకున్నాను వేద్దామని. హాట్ బాక్స్లో అయితే కొంచెం కూల్గా ఉంటుంది, అంటే వేడిగా ఉంటుంది కదా, సారీ. అంటే ఇంకా టిష్యూ పెట్టి ఇంకా వేస్తూ ఉన్నాను. టిష్యూ యూజ్ చేస్తామంటే ఆయిల్ అంతా టిష్యూ పేపర్ లాగేసుకుంటుంది. ఇది కూడా ఒక రకంగా మేలే కదా, ఇంకా ఎలాగో ఉన్నాయి అందుకని వేశాను. మీరేం ఫెస్టివల్కి మీరేమి చేసుకున్నారు స్పెషల్? అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే చాలా స్పెషల్ చేస్తుంది మా అమ్మ అయితే. అంటే ఉగాదికి అయితే మెయిన్గా పోలీలు చేసుకుంటారు కదా, పోలీలు బొప్పట్లు మెయిన్ కదా. నేనైతే చేయలేదండి, నాకు టైం సరిపోలేదు, అందులోనూ ఎక్కువ పని ఉంటుందని ఇంకా చేయలేదు. ఎందుకు ఎక్కువ అలసిపోవడం, మా వారు తిడుతూ ఉంటారు అందుకని ఇంకా చేయలేదు. ఇంకా వంట అంతా చేసేసాక ఇంకా నేను రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసాను. ఇంకా మొత్తం రెడీ చేసుకుంటున్నాను చూడండి. అంటే ఈ శారీ పింక్ శారీ అండి. నేను ఫస్ట్ కేశిక ఫస్ట్ బర్త్డే కట్టుకున్నాను. ఇది గిఫ్టెడ్ శారీ అన్నమాట. అప్పుడు కట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం కట్టుకుంటున్నాను. నాకు ఈ శారీ కలర్ కూడా చాలా ఇష్టం, చాలా బాగుంది. అంటే వేరే మేడం ఇచ్చారు గిఫ్టెడ్ నాకు, అందుకని ఇంకా ఫెస్టివల్ అప్పుడు శారీ కట్టుకోవడం నాకు కూడా చాలా ఇష్టము. శారీ కట్టుకోవడం అలాగే పెద్ద అంటే జడ హెయిర్ ఎక్కువ ఉంటే నేను సవరం పెట్టుకొని అంటే పూలు పెట్టుకోవడం చాలా ఇష్టం నాకు. పెద్ద జడ వేసుకొని పూలు పెట్టుకోవాలంటే అందులోనూ చేతికి నిండుగా బ్యాంగిల్స్ వేసుకోవాలి. ట్రెడిషనల్గా బాగా రెడీ అవ్వాలంటే కూడా చాలా ఇష్టం నాకు. ఇంకా లాంగ్ హెయిర్ లేదు కదా, ఇంకా షార్ట్ హెయిరే కదా అని చెప్పి ఇంకా వదిలేశాను. మళ్ళీ బ్యాంగిల్స్ కట్టుకొని శారీ కట్టుకున్నాను అంతే. ఇంకా పాపనైతే అదే లంగా జాకెట్ ఉంది వేద్దాం అనుకున్నాను. సమ్మర్కి తనకి కంఫర్ట్గా ఉండదులే అని ఓన్లీ ఒక అంటే బర్త్డే గిఫ్ట్గా ఒక ఫ్రాక్ వచ్చింది. అది అప్పుడే చాలా పెద్దగా ఉన్నింది, అప్పుడు వేయలేదు. ఇప్పుడు వేసాను, కరెక్ట్గా సరిపోయింది సైజు మొత్తము. ఇంకా తనకి స్నానం చేపించి ఫ్రాక్ వేసాను, ఇంకా అలాగే పడుకునేసింది. తనని అసలు ఆ రోజు ఏం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీయలేదు కేశవన్ ఆ రోజు. ఇంకా ఒక 3-4 అవర్స్ బాగా నిద్రపోయింది, మంచి నిద్ర వేసింది ఆ రోజు అయితే. ఇంకా తనని డిస్టర్బ్ చేయలేదు. మేము మాత్రం దేవుడు పూజ చేసుకునేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఫుడ్ తినేసాము. పచ్చడి అయితే కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుండింది ఉగాది పచ్చడి. ఇంక ఇక్కడ మావారు మోటార్ వేసేసి వస్తూ ఉన్నారు. ఫస్ట్ మావారు గొప్పరకాయ కొట్టారు, తర్వాత నేను కొడుతున్నాను ఇక్కడ. ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు నాకైతే చాలా ఇష్టము ఎక్కువ అంటే ఎక్కువ వంటలు చేసుకొని రిలేటివ్స్ ఎక్కువ ఉంటే హడావిడిగా చాలా బాగుంటుంది కదా.
కానీ ఫెస్టివల్స్ అప్పుడు ఎవరు రారండి, అంటే వాళ్ళకు కూడా ఫెస్టివల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా ఎవరు రారు. మా నాన్న అయితే ఉగాది అప్పుడు ఇయర్ ఇయర్ ఉగాదికి మా ఊర్లో పంచాంగ శ్రవణం చేస్తారు. అది అంటే ఊర్లో ఉండే వాళ్ళందరూ వచ్చి వింటారు ఇయర్ ఇయర్, అది ట్రెడిషనల్ అన్నమాట మా ఊర్లో అయితే. ఇక్కడ పాయసం చేశాను, కొంచెం పలచగానే చేశాను పాలేసి, కానీ కొంచెం గట్టిగా అయిపోయింది. సేమే ఎక్కువ వేసేసాను, కొంచెం గట్టిగా అయిపోయింది. ఇంకా గారెలు, అదే మసాలా వడలు అని చెప్పాను కదా అవి, ఇంకా ఉగాది పచ్చడి. ఈ ప్రసాదం ఏమంటే పక్కింటి ఆంటీ ఓనర్ ఆంటీ ఇచ్చింది ఆ పచ్చడి ప్రసాదము. ఇంకా గిన్నెలన్నీ ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి, పని ఇంకా చాలా ఉంది నాకైతే. ఇంకా బయట అయితే బట్టలు ఆరేసాను, అవి తీసి మడత పెట్టాలి. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి మిషన్ వేయడానికి, కంప్లీటెడ్. ఇంకా తినాలి, ఇంతవరకు అయితే ఫాస్టింగ్ ఉన్నాను, సో ఇలా రెడీ అయ్యాను. ఫుల్గా బాగుంది కదా కొంచెం. బాగున్నట్లయితే ఇక్కడైతే ఇంకా నేను టేస్ట్ చేస్తున్నాను ఉగాది పచ్చడి. నాకు చాలా బాగునిందండి. కారం బదులు మిరియాల పొడి వేశాను, కానీ అది మా వారికి తెలియదు. అంటే విస్మయ ఫుడ్ ఛానల్ ఉంది కదా, అందులో చూసి చేశాను, చాలా బాగా వచ్చింది. కానీ కొంచెం పులుపు ఎక్కువైంది, కానీ చాలా బాగునింది. మా వారు అయితే కొంచెం బాగానే తిన్నారు, నేను కూడా తిన్నాను. కొంచెం పుల్లగా మామిడికాయ పుల్ల పుల్లగా చేదు అలా ఉండాలి కదా, సో అలా ట్రై చేసాం, బాగా వచ్చింది. ఇంకా రోజు అత్తారింటికి దారే సినిమా వచ్చి ఏందన్న బాగుంది, అంతగా బాగుందా? ఇంకా తినువా? ఏమి జాగ్రత్త, నేను అన్ని ఇంటికి ఎత్తుకురాలన్నా, నేను తిరగలేను ఆడికి అన్నాము. నువ్వు ఏం చేయనావు వంశీ, పోయి ఆఫీసులో కూర్చొని వచ్చినావు చెప్పు. నేను ఎన్ని పనులు చేసినా తెలిసిన అన్నం కూడా తెచ్చిపెట్టావా? అన్నం తెచ్చిపెట్టు ప్లీజ్, అన్నం తెచ్చిపెట్టు. అంటే బాగా అలసిపోయాను కదా, అన్నం తెచ్చు అని అడిగాను మా వారికి పాపము. ఇంకా నేనే అన్నీ తెచ్చి పెట్టాను. ఇంకా మా వారు నాకు అన్న ప్లేట్లో అన్నం పెట్టిస్తూ ఉన్నారు. అంటే ఫాస్టింగ్ ఉన్నాను, పూజ అయిపోయిన తరకు ఫాస్టింగ్ ఉండి తర్వాత తింటున్నాము ఇద్దరము. మా వారు కూడా పాప మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, నేను తినలేదని. ఇంకా షాదీ ముబారక్ మూవీ వస్తుందండి, అది మొగుల్ రేఖల్లో ఆర్కే నాయుడు ఉన్నారు కదా సాగర్, తంది షాదీ ముబారక్ ఈ మధ్యనే రిలీజ్ అయింది కదా, సో అది ఇంకా మా వారు ఎందులోనూ పెట్టారు, అది చూస్తూ ఇంకా తినేసాము. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.